ఆర్బీఐ విడుదల చేసినటువంటి నివేదిక ఆధారంగా అధికారికంగా దేశంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి అప్పుల్లో నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండర్ మిస్టర్ జగన్ రెడ్డి. దురదృష్టవశాత్తు ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ అక్షరాల 45,303 కోట్ల రూపాయల ఆర్బీఐ నుంచి కేవలం ఆర్బీఐ దగ్గర నుంచేనండి, నేను ఇతర కార్పొరేషన్లు లిక్కర్ బాండ్లు వీటి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వీటి ద్వారా తీసుకున్నటువంటి అప్పు నేను కలపట్లేదు, కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుంచే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నవంబర్ 29వ తేదీ వరకు 45,303 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ కైవసం తీసుకుంది. ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందినటువంటి అత్యధిక జిఎస్డిపి ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా మనకంటే తక్కువ అప్పు తీసుకుంది. వాళ్ళు కేవలం 45,000 తీసుకుంటే మనం 45,303 కోట్లు. మిగతా అనేక రాష్ట్రాలు తమిళనాడు 43,000 కోట్లు, వెస్ట్ బెంగాల్ 30,000 కోట్లు, పంజాబ్ 29,055 కోట్లు, హర్యానా 26,500 కోట్లు, రాజస్థాన్ 25,500 కోట్లు, పొరుగునున్నటువంటి తెలంగాణ 25,500 కోట్లు, గుజరాత్ 24,000 కోట్లు, ఆఖరికి వెనకబడినటువంటి బీహార్ మనకంటే సగానికి సగం కంటే తక్కువగా కేవలం 19,000 కోట్లు, కర్ణాటక కేవలం 16,000 కోట్లు. ఇట్లా మీరు ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మనకంటే చాలా తక్కువగా ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకుని వాళ్ళు మనుగడ సాధిస్తూ ఉంటే, మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుంచి నయా పైసా అప్పు తీసుకోలేదు. వెనుకబడినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నయా పైసా అప్పు తీసుకోలేదు ఆర్బీఐ నుంచి. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర కూడా ఒక్క రూపాయి కూడా రిజర్వ్ బ్యాంక్ వారి దగ్గర నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు తీసుకోకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే, మన దౌర్భాగ్యం ఇవాళ జగన్ రెడ్డి మాత్రం అప్పుల్లో నంబర్ వన్ స్థానంలో మన రాష్ట్రాన్ని నిలబెట్టాడు. ఇవాళ పొద్దున్న లెగిస్తే దేశంలోనే అతిపెద్ద బొచ్చ పెట్టుకుని అప్పుల కోసం తిరిగేటటువంటి ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బుగ్గన గారు చేసినటువంటి నిర్వాకం వల్ల ఇవాళ అప్పుల్లో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29 వరకే 45,303 కోట్లు. సంబరాలు చేసుకోవాలి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో. అందుకనే ఇవాళ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈ అప్పుని నువ్వేం తీర్చవయ్యా, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలే తీర్చాలి ప్రతి ఒక్క పైసా. అందుకనే ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మాకు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆర్బీఐ నివేదికలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. 2013-14లో కేవలం 4,07,114 కోట్లు ఉన్నటువంటి రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి, రాష్ట్రం యొక్క జిఎస్డిపి చంద్రబాబు నాయుడు గారి సమర్థత వల్ల 2018-19 కాలానికి 6,26,614 కోట్లకి చేరుకోవటం జరిగింది రాష్ట్రం యొక్క జిఎస్డిపి. అంటే ఇట్ ఈస్ ఏ ఇంక్రీజ్ ఆఫ్ 2,19,500 కోట్లు 5 సంవత్సరాల కాలంలో. అంటే 53.92% రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెరిగింది అట్ అన్ యావరేజ్ ఇయర్లీ గ్రోత్ రేట్ ఆఫ్ 10.78%. అంటే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ తో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014-19 మధ్య. అదే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-2022 మధ్య మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి స్థూల ఉత్పత్తి కేవలం 19.2% పెరిగింది ఎట్ అన్ యావరేజ్ ఇయర్లీ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 6.4%. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ ఇయర్లీ గ్రోత్ రేట్, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ 10.78% నమోదు చేస్తే, జగన్మోహన్ రెడ్డి యొక్క దిక్కుమాలిన పరిపాలనలో సగానికి సగం పడిపోయి 6.4% చేరుకోవటం జరిగింది. ఇది మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. అందుకనే ఇవాళ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి ప్రజలందరూ అడుగుతా ఉన్నారు జగన్ రెడ్డి. డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ లో దూసుకెళ్లినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ గ్రోత్ రేట్ సగానికి పడిపోయి కేవలం 6.4% దేనికి పడిపోయింది? 2014-19 మధ్య అనేక పెద్ద రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ ఉంది. ఉదాహరణకు మీరు చూసినట్లయితే తమిళనాడు ఓన్లీ 8.228%, ఉత్తరప్రదేశ్ 7.36%, మహారాష్ట్ర 7.18%, రాజస్థాన్ 7.94%, కానీ ఆంధ్రప్రదేశ్ 10.78% అండర్ నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ అనేక ఇతర రాష్ట్రాలు మనకంటే మెరుగైనటువంటి గ్రోత్ రేట్ సాధిస్తూ మనం వెనకబడిపోయేటటువంటి పరిస్థితి. అందుకనే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ప్రజలందరూ అడుగుతున్నారు. దీనికి నువ్వేం జవాబు చెప్తావో చెప్పు మిస్టర్ జగన్ రెడ్డి.